ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కిడ్నీలో స్టోన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ పరీక్షల ద్వారా చూసి నిర్ధారణ చేసిన తర్వాత మీ నీళ్లు బాగా త్రాగండి అనప్పుడు సలహా ఇస్తూ ఉంటారు అంతకుముందు నీళ్లు తాగమని డాక్టర్స్ ఎప్పుడు పెద్దగా నొక్కి చెప్పరు కానీ కిడ్నీలో స్టోన్స్ వచ్చినప్పుడు మాత్రం కొంతమంది బిందుడు నీళ్లు తాగండి చెంబులు చెంబులు తాగండి అంటుంటారు కొంతమంది అయితే ఐదు లీటర్లు ఆరు లీటర్ల దాకా నీళ్లు బాగా త్రాగండి అని కూడా సలహా ఇస్తూ ఉంటారు మంచి నీళ్లను ఎక్కువ త్రాగమనేసరికి మీ అందరూ కూడా మీరెప్పుడు నీళ్లు తాగుతారో అప్పుడే నీళ్ళని కొంచెం ఎక్కువ తాగటం మొదలు పెడతారు మీరు చేసే పని ఇది సహజంగా మీరందరూ అందరూ నీళ్లు తక్కువ తాగుతారు అసలు నీళ్లు తక్కువ తాగటం వల్లే స్టోన్స్ ఎక్కువ వచ్చింది అసలు రీజన్ అదే కాబట్టి ఇప్పుడు డాక్టర్ అవి కరగటానికి కదలటానికి వాటర్ ఎక్కువ తాగమంటారు మీరు నీళ్లు ఎక్కువ తాగమన్నారు కదా అని మీకు అలవాటు ప్రకారం ఏ ఏ సమయాల్లో ఇంతకాలం అలవాటు ఉందో అప్పుడే మీరు నీళ్లు తాగుతూ ఉంటారు సహజంగా మీరు నీళ్లు తాగేది ఎప్పుడండి మన ఫాలోవర్స్ అనే విషయం పక్కన పెట్టేద్దాం వాళ్ళకి తెలుసు మనం చెప్పిన తర్వాత మామూలుగా పబ్లిక్ అయితే అసలు ప్రొద్దునే నీళ్లు తాగరు మామూలుగా లెగుస్తారు బ్రష్ చేసుకుంటారు టిఫిన్ తింటారు లేకపోతే టీ తాగుతారు అయిపోతుంది నీళ్ళని టిఫిన్ తినేటప్పుడు తాగుతారు టిఫిన్ తిన్న తర్వాత దాహం వేసేందుకు ఉప్పు కారాలు చట్నీలు తిన్నందుకు అప్పుడు తాగుతారు మళ్ళా మధ్యలో ఎప్పుడు తాగరక మళ్ళీ భోజనం చేసేటప్పుడు తాగుతారు భోజనం అయ్యాక మళ్ళీ చేయగడుక్కున్నాక దాహం వేసినప్పుడు తాగుతుంటారు ఇంతే ఈ నీళ్లు ఐదు లీటర్లు తాగమంటే డాక్టరు ఐదు లీటర్లు మీరు ఈ సమయాల్లోనే తాగుతారు ఎలా మీరు తినేటప్పుడు నీళ్లు తాగినా పగటిపూట నీళ్లు తాగినా మీ కిడ్నీలో స్టోన్స్ కదలవు కరగవు ఆ నీళ్లు మీకు ఎండ నుంచి కూలింగ్ చేయడానికి ఉపయోగపడతాయి తప్ప కిడ్నీలో స్టోన్స్కి మాత్రం ఫలితం సున్నా ఎందుకు అంటే పగటిపూట మనం తాగిన నీళ్లు ఆహారంతో కలిపి తాగుతున్నాం ఈ ఆహారంతో కలిపి తీసుకోవటం వల్ల మీరు తిన్న ఆహారంతో పాటే నీళ్లు కలిసిపోయి ఇంకా పొట్టొబ్బటం ఆహారాలు అరిగించి యాసిడ్స్ వస్తాయి యాసిడ్స్ అని పలచక అయిపోతాయి ఎక్కువ నీళ్ళు తినేటప్పుడు తాగేస్తాయి పలచకయ్యేనప్పుడు జీర్ణం సరిగా కాదు జీర్ణం కానప్పుడు ఆహార పదార్థాలు పొట్టలు ఎక్కువ నిలవ ఉంటాయి నిలవ ఉంటే పులుస్తాయి పోలిస్తే గ్యాస్ వచ్చేస్తుంది పొట్ట హెవీగా భుక్తాయాసంతో ఉంటుంది పాప మీకు నీళ్లు తెలియక తినేటప్పుడు ఇంకెక్కువ తాగేస్తారు అందరూ పైగా మీ నీళ్లు రెండు గంటలు మూడు గంటల సేపు మీ పొట్టలోనే ఉంటాయి ఆహారంతో కలిసిపోయి కాబట్టి మీరు త్రాగిన యూరిన్ ఒక్కసారి ఎక్కువ రాదు రెండు గంటలు మూడు గంటలు కొంచెం 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 వస్తుంటాయి అలా వస్తే ఉపయోగం ఉండదు మళ్ళీ పగటిపూట మీ నీళ్లు తినేటప్పుడు తిన్న తర్వాత తాగారు కదా ఆ నీళ్ళకి కిడ్నీలో స్టోన్స్కి ఎందుకు ఉపయోగం ఉండదండి ఇంకొక రీజన్ చెప్తా పగటిపూట మనం తాగిన నీళ్లు రక్తం లోపలికి వెళతాయి కానీ రక్తం లోపలికి వెళ్ళిన నీరు ఎండ యొక్క వేడి పరిస్థితుల నుంచి మీ శరీరాన్ని రక్షించుకోవడానికి చెమట రూపంలో ఆవిరైపోతూ ఉంటాయి మీరు తిరుగుతుంటారు పని చేస్తుంటారు మీ కండ్రాల్లో హీట్ పుడుతూ ఉంటుందండి పనిచేసేవారికి కదిలేవారికి తిరిగేవారికి ఈ హీటుని న్యూట్రలైజ్ చేయడానికి నీరు ఆవిరైపోతూ ఉంటుంది అంచేతే పగటుపూట మీకు తక్కువ యూరును వస్తుందండి మరి నీళ్ళు ఎక్కువ తాగినా భోజనంతో పాటు యూరిన్ ఎందుకు తక్కువ వచ్చింది అంటే నీళ్ళన్నీ ఇతర రూపాల్లో ఉపయోగపడతాయి ఎక్కువైనప్పుడే ఇటు యూరిన్ రూపంలో వస్తుంది తక్కువ యూరును వచ్చినా తక్కువ పోస్తూ ఉన్న పగటుపూట పోసే మూత్రానికి ఆ స్టోన్స్ కదలవు కరగవు అదే మీకు స్టోన్స్ తగ్గాలి అనుకుంటే కరగాలి అనుకుంటే నీళ్ళని ఆహారాలతో తీసుకున్నప్పుడు అసలు ఉపయోగం ఉండదు బెనిఫిట్ రావాలంటే స్పెషల్గా పరగడుపున నీళ్లు త్రాగే టెక్నిక్ వల్లే మీ కిడ్నీలో స్టోన్స్ కదులుతాయి కరుగుతాయి బయటకు కూడా పడిపోతాయి ఆ సమయంలో చాలామందికి దీని మెకానిజం ఏంటో నేను ఇక్కడ వివరిస్తాను మనం ఉదయం పూట లేచిన వెంటనే లీటర్ లీటర్ పావు వయసులో ఉండి తాగగలిగితే ఎవరినైనా లీటర్ నర కూడా త్రాగమంటా నేను స్టోన్స్ వచ్చిన వారు కంపల్సరీ లీటర్ పావు నుంచి లీటర్ వరకు ట్రై చేయండి ఒక్కసారి త్రాగలేరు మీరు ఆరు నుంచి ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాల వ్యవధిలో త్రాగేసేయండి ఇంకా మరీ ఇబ్బందిగా ఉంటే పది నిమిషాల వ్యవధులైనా త్రాగండి అర లీటర్ తాగుతారు ఒక రెండు నిమిషాలు ఆగండి మూడు నిమిషాలు ఇంకో పావు లీటర్ ఇంకో రెండు నిమిషాలు ఇంకో పావు లీటర్ అట్లా లీటర్ పావు నుంచి లీటర్న్నర నీళ్ళ మధ్యలో లేచిన వెంటనే త్రాగేసేయండి ఖాళీ కడుపులు అసలు మీరు టీ తాకూడదు నీళ్ళు తాకూడదు ఆహారం ఏమీ తీసుకోవద్దు డైరెక్ట్గా ఎంటీ స్టమక్ మీద మీరు నీళ్ళని తాగాలి అది గోరువెచ్చని నీళ్ళైనా త్రాగొచ్చు సాధారణంగా లభించే నార్మల్ టెంపరేచర్ వాటర్ అయినా త్రాగవచ్చు అలా త్రాగేయండి ఐదు ఆరు నిమిషాల నుంచి పది నిమిషాల లోపు నీళ్లు తాగినందువల్ల ఈ తోపుడికి మీకు మోషన్ వస్తుంది మీరు తాగింది కిడ్నీ నీళ్ళకు రాళ్ళ కోసం అయినా మీకు ఫ్రీగా మోషన్ ఈ నీళ్ళ తోపుడు వల్ల ఈ నీళ్ళన్ని ఖాళీ కడుపు మీద తాగాం కాబట్టి నీళ్లు నేల మీద పడితే భూమి ఎట్లా పీలుస్తుందో మీ పొట్ట ప్రేగులు చక్కని పీల్చేస్తాయి ఎందుకంటే ప్లెయిన్ వాటర్ కదా ఇక్కడ డైజెస్ట్ అవ్వాల్సిన పని లేదు కదా వెంటనే రక్తం లోపలికి వెళ్ళిపోతాయి ఇన్ని నీళ్ళు ఒక్కసారి రక్తం లోపలికి వెళితే ప్రొద్దురుపూట మీ బాడీ ఏమి వేడెక్కదు ఎండ కూడా ఉండదు కాబట్టి చెమట రూపంలో బయటికి ఆవిరవ్వాల్సిన అవసరమూ లేదు పొద్దురుపూట కండరాలు వ్యాయామం లేనందువల్ల అవి కూడా కొంచెం ఫ్రీగా ఉంటాయి అందుకని మీరు తాగిన నీళ్ళన్నీ బ్లడ్లు ఎక్కువ ఉంటాయి ఈ ఇతర అవసరాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ నీళ్ళన్నీ కిడ్నీలకి వెళ్తాయి కిడ్నీలు ఇన్ని నీళ్ళు నాకు అక్కర్లేదు నువ్వు బయటకు పోని ఫోర్స్ఫుల్గా యూరిన్ ఎక్కువ తయారు చేసి ఎక్కువ బ్లాడర్లోకి తోసేస్తూ ఉంటుంది అందుకని మార్నింగ్ ఇంకొక పని ఏమీ లేదు కాబట్టి మన సిస్టమ్ కూడా ఏం చేస్తుంది శరీరం కూడా రిపేర్ చేసుకోవటం క్లీనింగ్ చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటుంది నైట్ నుంచి ఆ సమయంలో మీరు డీటాక్సిఫికేషన్ లివర్ చేస్తుంది కాబట్టి ఈ టాక్సిక్ లోడ్ అంతా కూడా యూరిన్ ద్వారా బాగా వెళ్ళిపోతుంది ఎక్సెస్ సాల్ట్స్ ఎక్సెస్ ఎక్సెస్ ఆక్సలేట్స్ ఇట్లాంటివన్నీ కూడా చక్కగా బయటికి వెళ్ళిపోతుండే ఎక్సెస్ కాల్షియం డెడ్ సెల్ వేస్ట్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అంచేత రాళ్ళు కదలటానికి రాళ్ళు కరగటానికి కూడా ఇట్లా పరగడుపుని నీళ్ళు అయితే మంచిది టూ అవర్స్ గ్యాప్ ఇవ్వండి మొదటిసారి లేటున్నారు త్రాగితే అందుకని కొంచెం ఎర్లీగా లేవాలి గుర్తుపెట్టుకోండి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఏ నాలుగున్నర ఐదింటికి లేచి లేకపోతే ఐదు ఆరు లోపల లేచి మొదలెట్టండి మళ్ళ ఎనిమిదింటికి ఎప్పుడన్నా ఏడున్నరకు ఇంకోసారి తాగండి రెండు రెండున్నర గంటలు ఇంకా ఇవ్వగలిగితే మూడు గంటల గ్యాప్ అయిన ఇవ్వండి నష్టం లేదు రెండుసార్లు ఫుడ్ తింటే అప్పుడు మీకు గ్యాప్ ఎక్కువ ఉంటుంది టిఫిన్ తినకుండా డైరెక్ట్గా పదకొండింటికి లంచ్ తినేసేయండి ఇట్లా నీళ్ళని ఎనిమిదింటికి తొమ్మిదింటికి ఇంటికో కాస్త మళ్ళా తాగేసేయండి లీటర్న్నర తాగేసేస్తే మళ్ళీ మోషన్ అయిపోతుంది ఈ నీరు బ్లడ్లోకి వెళ్ళి మీకు మంచిగా కూలింగ్ ఇస్తాయి కూలింగ్తో పాటు ఎక్కువ అవుతాయి కిడ్నీలు ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా పంపిస్తాయి ఆ వేస్ట్ అంతా సాల్ట్స్ అన్నీ కూడా కరిగి ఆక్సిలైడ్స్ అన్నీ కరిగి యూరిన్ రూపంలో కొంత వస్తాయి రాయి సైజు తగ్గొచ్చు రాయి కూడా కరగొచ్చు రాయి కదిలి యూరిన్లో కూడా పడిపోతాయి చాలామందికి ఐదు పది రోజుల్లో పడిన వాళ్ళు కూడా ఉంటారండి నీళ్లు మొదలుపెట్టాక ఇట్లా కొంతమందికి ఇరవై రోజుల నెలలో పడిపోతుంటాయి కొంతమందికి మళ్ళీ నాలుగు నెలలు మూడు నెలలు టెస్ట్ చేస్తే రాళ్ళు లేవని వస్తుంది ఈ రెండు రకాలుగా నీళ్లు రెండుసార్లుగా ప్రొద్దునే త్రాగండి తినేటప్పుడు తాగే నీళ్ళు మంచి అలవాటు కాదు కాబట్టి మానండి అని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం